हाय फ्रेंड्स, ईरोजु मन रेसीपी वच्चेसी क्यारेट स्वीट हलवा, गाजर का हलवा अनि कूडा अंटारु। सो इदी नेनु चाला प्रोफेशनल गा स्वीट शॉप लो एला अयिते चेस्तारो अला चेसानु। काकपोते मीरु ई अन्नी इंग्रेडिएंट्स अवेलेबल गा लेकुन्ना कूडा सिंपल गा कूडा चेसुकोवच्चु, कोन्नि ऑप्शनल अन्नमाट, अवि स्किप चेसी कूडा मीरु चेसुकोवच्चु। सो स्टार्ट चेद्दामा इक। सो इप्पुडु मनं प्रासेस स्टार्ट चेद्दामंडि। क्यारेट हल्वा की कावाल्सिन इंग्रेडिएंट्स अन्नी नेनु दग्गर पेट्टुकुन्नानु। फर्स्ट मनं क्यारेट नि क्लीन चेसुकोनि इला तुरुमुकोनि पेट्टुकोवालंडि। सेपरेट गा मनकि मार्केट लो क्यारेट हल्वास अनि रेड कलर दोरुकुतायि, ओकवेळ मीकु अवि अवेलेबल गा उंटे तीसुकोंडि, लेदंटे नार्मल क्यारेट्स अयिना तीसुकोवच्चु। नेनु 1 केजी तीसुकुन्नानु। ఇప్పుడు పాన్ హీట్ చేసి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఘీ వేసాను। మనం నెయ్యితో చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది। నెయ్యి వేడెక్కాక మనం ఇప్పుడు తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అందులో కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట। క్యారెట్స్ ఏవైతే అందులో వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుందో అది మొత్తం ఎవాపరేట్ అయిపోయే వరకు మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన అనేది పోవాలి, అది పోయే వరకు కలుపుతూ ఉండాలి। మన కన్సిస్టెన్సీ క్యారెట్స్ ఏదైతే వేస్తామో అది ఉడికిపోయాక దాని కన్సిస్టెన్సీ కొంచెం తక్కువ అయిపోతుంది, ఇలా అయిపోతుందండి। సో ఇలా అయ్యాక మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము। ఫస్ట్ మనం పాలు పోసుకోవాలి। మనం పాలు ఇక్కడ 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాము, అండ్ ఇందులో నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నాను। ఇందులో 1 కప్ షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల నేను 1/2 కప్ షుగర్ మాత్రమే వేసుకున్నాను, స్వీట్నెస్ అనేది ఏమంటారు ఎక్కువ అవ్వకుండా। మీరు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఒకవేళ స్కిప్ చేసినా కూడా 1 కప్ షుగర్ వేసుకుంటే స్వీట్నెస్ సరిపోతుంది, అండ్ స్వీట్ అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చండి। సో నెక్స్ట్ నేను స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్, మనకి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది, 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను। అండ్ నెక్స్ట్ కోవా యాడ్ చేశాను, ఇది మనకు స్వీట్ షాప్స్లో కూడా దొరుకుతుంది, 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను, ఇంట్లో కూడా చేసుకోవచ్చు మనం। నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆల్మండ్స్ అండ్ పిస్తాచోస్ ఇవి యాడ్ చేశాను, ఇవన్నీ యాడ్ చేసేలోపు కూడా మనకి క్యారెట్ హల్వా అనేది కుక్ అయిపోతూ ఉంటుంది, ఇవి వేస్తూ కలుపుతూ ఉండాలి। ఇప్పుడు నేను కిస్మిస్ యాడ్ చేశాను, ఇవి మనం బ్లాక్వి కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అన్నమాట। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను, ఇవన్నీ యాడ్ చేసి కలుపుతూ ఉండాలి। సో ఆ పాలు అండ్ షుగర్ అన్నీ మెల్ట్ అయిపోయి మనకి ఇలా వైట్గా పాలు అనేది కనపడకుండా మొత్తం ఇలా నీట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి, పచ్చి స్మెల్ అనేది రాకుండా చూసుకోవాలి। వన్స్ మనకి హల్వా రెడీ అవుతుంది అనేది మనం వేసిన నెయ్యి బయటికి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దాంతో తెలిసిపోతుంది, అండ్ మనకి మంచి అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఇలాచీ అండ్ నెయ్యి స్మెల్ రావడం కూడా స్టార్ట్ అవుతుంది వన్స్ హల్వా అయిందంటే। సో అంతే అండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా లిజీ బటర్ఫ్లైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి। సో అది హల్వా రెడీ అయిపోయాక నేను ఒక బౌల్లో వేసుకొని, మనకి ఫాయిల్ అనేది దొరుకుతుంది బయట, అది యాడ్ చేసుకొని కొంచెం కోవా మీద స్ప్రెడ్ చేసి ఆల్మండ్స్ అండ్ రేజిన్స్ ఇవన్నీ వేసాను। సో ఇలా నీట్గా గార్నిష్ చేసుకున్నాను, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి। సో మీరు కూడా ట్రై చేయండి, థ్యాంక్ యూ।